COVID-19 की కారణమయ్య వైరస్ పేరు SARS కరోనా వైరస్ 2. ఇది బయట ప్రదేశాలలో ఉన్నంత వరకు బ్రతకడానికి ఎటువంటి ఎనర్జీ అవసరం లేదు. కానీ ఒక్కసారి మనిషి శరీరంలోకి ప్రవేశిస్తే బాడీలోని సెల్స్ ని ఎఫెక్ట్ చేసి వాటి నుండి ఎనర్జీని తీసుకుని వందల సంఖ్యలో పెరిగిపోతుంది. ఈ వైరస్ బాడీలోని సెల్స్ నుండి ఎనర్జీని తీసుకోవాలన్నా అది బ్రతకాలన్నా బాడీలోని సెల్స్తో కాంటాక్ట్ అవ్వాలి. దీనికోసం ఈ వైరస్పై ఉండే కిరీటాల లాంటి నిర్మాణాలు ఉపయోగపడతాయి. వీటినే స్పైక్స్ అంటారు. వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే ఊపిరితిత్తులు గుండెపై ఉండే ACE2 రిసెప్టర్స్ మీద దాడి చేస్తుంది. స్పైక్స్ని ఉపయోగించుకుని రిసెప్టర్స్తో కాంటాక్ట్ అవ్వడం ద్వారా బాడీలోని సెల్స్లోకి ప్రవేశిస్తుంది. అక్కడ ఎనర్జీని ఉపయోగించుకుని వందల సంఖ్యలో రెప్లికేట్ అవుతుంది. ఇలా రెప్లికేట్ అవుతున్నప్పుడు శరీర పరిస్థితులు, ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాన్స్ బట్టి వైరస్ మార్పు చెంది బలంగా లేదా బలహీనంగా మారుతుంది. ఇలా మార్పు చెందడాన్ని మ్యూటేషన్ అంటారు. D614G అనేది SARS కరోనా వైరస్ 2లో ఒక మ్యూటెంట్. దీని స్పైక్స్ మ్యూటేషన్ ద్వారా సాధారణ వైరస్ కంటే శక్తివంతంగా మార్పు చెందాయి. ఇప్పటికే 14 పైగా మ్యూటెంట్ కరోనా వైరస్లు మనుగడలో ఉన్నాయి. అసలు ఈ కరోనా వైరస్ శరీరాన్ని ఎఫెక్ట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఈ స్పైక్స్. ఈ స్పైక్స్ని కంట్రోల్ చేయగలిగితే వైరస్ ప్రభావం కూడా తగ్గుతుంది. అందువలన ఈ స్పైక్స్కి సంబంధించిన విషయాలపై MITకి చెందిన 2 రీసెర్చ్ టీమ్స్ పరిశోధనలు చేశారు. బేసిక్గా ఎటువంటి వైరస్ అయినా బాడీలోని సెల్స్లోకి ప్రవేశించడం కష్టం. కానీ ఈ కరోనా వైరస్ ఈజీగా ప్రవేశిస్తుంది. ఎందుకంటే వైరస్పై ఉండే స్పైక్స్ స్టేబుల్గా ఉండవు. మైక్రోస్కోపిక్ లెవెల్లో ఈ వైరస్పై ఉండే స్పైక్స్ కొంత ఫ్రీక్వెన్సీతో కదులుతూ ఉంటాయి. ఇలా కదలడం వలన ప్రతి సెకండ్ షేప్ మార్చుకుని ఫోర్స్ఫుల్గా బాడీలోని సెల్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాయి. ఈ స్పైక్స్ని న్యూట్రల్ చేయగలిగితే వైరస్ రిప్లికేషన్ని దాదాపు అరికట్టవచ్చు. దీనికి తోడుగా MITకి చెందిన రీసెర్చ్ టీం మెడికల్ ఫీల్డ్లో ఉపయోగించే అల్ట్రాసౌండ్స్ని ఉపయోగించడం ద్వారా కరోనా వైరస్ని నాశనం చేయగలమని సిమ్యులేషన్ ద్వారా ప్రూవ్ చేశారు. బేసిక్గా ఎటువంటి ఆబ్జెక్ట్ అయినా కొంత ఫ్రీక్వెన్సీ వరకు ఎనర్జీని తట్టుకోగలదు. దీనిని నేచురల్ ఫ్రీక్వెన్సీ అంటారు. దానికి మించిన ఫ్రీక్వెన్సీతో ఎనర్జీని ఆబ్జెక్ట్కి తాకిస్తే ఇంటర్నల్గా షాక్ వేవ్స్ హీట్ ఎనర్జీ క్రియేట్ అయ్యి ఆబ్జెక్ట్ బ్రేక్ అవుతుంది లేదా నాశనం అయిపోతుంది. ఈ పద్ధతినే కిడ్నీలో స్టోన్స్ని కరిగించే లితోట్రిప్సీలో ఉపయోగిస్తారు. ఫ్రీక్వెన్సీ బట్టి సౌండ్ వేవ్స్ చాలా రకాలుగా ఉంటాయి. 20 kHz దాటి ఉండే ఫ్రీక్వెన్సీని అల్ట్రాసౌండ్ ఫ్రీక్వెన్సీగా తీసుకుంటారు. అప్లికేషన్ను బట్టి ఫ్రీక్వెన్సీ ఇంటెన్సిటీ లెవెల్ని సెలెక్ట్ చేస్తారు. లితోట్రిప్సీలో స్టోన్ సైజ్ బట్టి 20 kHz దాటి 18 MHz వరకు ఫ్రీక్వెన్సీని ఉపయోగిస్తారు. ఇదే పద్ధతిలో MIT రీసెర్చ్ టీమ్ అందుబాటులో ఉన్న వైరస్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ సహాయంతో ఒక సిమ్యులేషన్ నిర్వహించారు. 100 MHz నుండి మొదలయ్యి 25 MHz వరకు అల్ట్రాసౌండ్స్ని వైరస్పై ప్రయోగించగా అన్ని సందర్భాలలో వైరస్పై ఉండే స్పైక్స్ నాశనం అవ్వడం లేదా పూర్తి వైరస్ నాశనం కావడం కానీ జరిగింది. అది కూడా మిల్లీ సెకండ్స్ సమయంలోనే. ఫైనల్గా 25 MHz నుండి 50 MHz ఫ్రీక్వెన్సీలో వైరస్ నాశనం అవుతుందని దీనిని లీడ్ చేసిన బికీ తెలిపారు. కానీ ఇదంతా కంప్యూటర్ సిమ్యులేషన్లోనే జరిగింది. దీనిని రియల్ వరల్డ్ టెస్టింగ్ కోసం స్పెయిన్ మైక్రోబయాలజిస్ట్తో కలిసి అటామిక్ ఫోర్స్ మైక్రోస్కోపీ ద్వారా పందులపై పరీక్షిస్తున్నారు. ఇది సక్సెస్ అయితే ఫ్యూచర్లో ఎటువంటి వైరస్ అయినా వ్యాక్సిన్ కంటే ముందు వైరస్ రిప్లికేషన్ని అదుపు చేయడం ద్వారా వైరస్ ప్రభావం తగ్గించవచ్చు. ఈ అల్ట్రాసౌండ్ని పోర్టబుల్ డివైసెస్లో కూడా ట్రాన్స్డ్యూసర్స్ ద్వారా ప్రొడ్యూస్ చేయగలం. ఇక ముందు మాస్కులకు బదులుగా ఈ అల్ట్రాసౌండ్ పోర్టబుల్ డివైసెస్ని ఉపయోగిస్తారు. వీటి ద్వారా రక్షణ మరింత పెరుగుతుంది. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.